మేము చర్చికి వెళ్ళి వచ్చిన కాడ నుంచి ఇక టిఫిన్ చేసుకొని కొంచెం తినేసి మిగతా పని అనేది స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే మటుకి టిఫిన్ కూడా చేయలేదు, ముందు టీ పెట్టుకుని తాగి ఈరోజు సండేదే వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూసి ఎంజాయ్ చేయండి. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోవచ్చినాయి ఫ్రెండ్స్, మనకి 28 మినిట్సే ఉంది. ఇందాకలే నేను ఆన్ చేసి వెళ్ళాను, చర్చికి వెళ్ళక ముందే కాసేపు ఆన్ చేసి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాక స్టార్ట్ చేస్తాను. టీ పెట్టుకొని తాగేద్దారు. ఈరోజు టిఫిన్ ఇదే ఫ్రెండ్స్, చేసుకొని తినేసరికి 12 అట్లయితే అందుకని. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కర్రీ చేసుకున్నాం. ఎప్పుడు చికెనే చూపించుతున్నాను కదా, ఈరోజు వచ్చేసి చేపల పులుసు చూపించుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చూడండి మీరు, అది మా సార్తో. ఈరోజు మా సార్ చేస్తారంట, నేను చేసేది బాగాలేదని. మావి ఏరుందనమాట ఇక్కడ మా దగ్గర, మీకు ఆ రోజు ఒకరోజు చూపించాను కదా, ఆ ఏట్లో పట్టుకొచ్చిన చేపలు ఈరోజు మేము తెచ్చుకున్నాము. చిన్నగా ఉంటాయి, అంటే ఇంతంత సైజులో మొక్కలు వస్తాయి అన్నమాట మనకి, అవి తీసుకొచ్చుకున్నాము. అవే కదా ఇప్పుడు అన్నీ కోడి అదంతా వేస్టేజ్ అంతా వేసి పెంచుతున్నారు కదా, అవి కాకోకుండాను మేము ఏట్లో తెచ్చుకున్నాం అనమాట. ఏటి చేపలు పెంచేవి కాకోకుండా ఈరోజు పులుసు. ఎప్పుడు నైట్ ఇల్లు నేగపడుతున్నాం అనుకుంటున్నారు కదా, ఈరోజు చర్చికి వెళ్ళొచ్చాను కాబట్టి ఇంకా చేరు చేసుకున్నాను పద్దాకలు రొటీన్గా, ఎందుకు నైట్ అనేసి. ఇంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు గేదెలు అవి తీసి పోస్తారనమాట, మాకు అక్క వాళ్ళు అవుతారు వాళ్ళు. బాగున్నాయి ఇవ్వండి ఫ్రెండ్స్ చేపలు వచ్చేసి. మేము కొంచెమే తెచ్చుకున్నాం ఎందుకంటే పిల్లలు ఎక్కువ తినట్లేదు చేపలు, ముళ్ళు ఉంటున్నాయి అనేసి. ఎప్పుడు చికెన్ చికెన్ చికెనే అడుగుతారు, మటనో తినరు ఏమి తినరు, చేపలన్నా తెచ్చుకుందాం ఈరోజు అనేసి తెచ్చుకున్నాం. ఎప్పుడన్నా ఒక్కసారే తింటారు మటన్ కూడాను. ఇక ప్రాసెస్ మీకు చూపించుతాను. ధనియాలు, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసుకొని వేసేసి వేయించుతున్నాను ఫ్రెండ్స్. మనకి ఫ్రెష్ పులుసు కాబట్టి ఇవి ఏటి చేపలు అన్నమాట మాకు. అల్లం ఎల్లుల్లిపాయలు, ఏగాక మనం మిక్సీ చేసేసుకొని పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నాక ముందు అంత లోపల ఇదంతా ఫ్రై చేసుకుందాం. ఇలా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని చేసుకుందాం. బుడ్డి బుడ్డి చేపలు, మా అమ్మాయి ఆల్రెడీ బుక్ చేసుకుంది తలకాయి. మైసూర్ గారు వంట అనేసి నన్ను ముందుకు నెట్టారు, ఆయన కెమెరాలో ఆగపడరంట, ఆయన ఆగపడకుండా తీస్తాను చూడండి. కెమెరాకి ఆగపడరంట, నువ్వే ఉండి తీసుకో అనేసి అంటున్నారు. అందుకని ఆయన నగపడకుండా ఆయన చేసే వంట కదా మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్, వేసుకోండి ఫ్రెండ్స్. ఏం కాదు, ఒక్కరోజే కదా మనం తినేది, వారానికి ఒకసారి చేపల కూర. మేమైతే తెచ్చుకోక చాలా రోజులు అవుతుంది, ఎప్పుడు చికెన్ చికెనే ఇక మా వాళ్ళకైతే. ఈరోజు ఏట్లో ఉన్న చేపలు బాగున్నాయి అనేసి, ఏటి చేప మంచిగా ఉంటుంది అనేసి వస్తా షాప్ దగ్గర నుండి వస్తా తీసుకొచ్చారనమాట, అందుకని చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్స్ మీరు చర్చికి అయితే చర్చికి వెళ్ళారా, లేకపోతే ఈరోజు టెంపుల్స్ కూడా వెళ్తారు కదా, వెళ్ళేసి వచ్చారా? సండే అంటే అందరూ వెళ్ళి వస్తూ ఉంటారు కదా టెంపుల్స్కైనా చర్చికైనా.
వెళ్ళొచ్చాక చేసుకునే స్పెషల్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ దేవుడికి ఇలివిచ్చి తర్వాతే మనం. సాల్ట్ కరివేపాకు వేసారు ఫ్రెండ్స్, కరివేపాకు తర్వాత సాల్ట్. మనకి బిర్యానీ ఆకేసారు, కరివేపాకు వేసారు కదా, సాల్ట్ వేసారు, ఇప్పుడు పసుపు వేసుకుంటున్నారు. కదా ఇప్పుడు అల్లం ఎల్లిపాయల పేస్ట్ కొంచెం అంతా, మళ్ళీ మధ్యలో ఉడికాక మళ్ళీ కొంచెం కలుపుతారంట. ఆడవాళ్ళ వంటల కన్నా మగవాళ్ళ వంటలే టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి చేస్తారు కాబట్టి టేస్ట్ బాగుంటాయి. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం. మనకి తగ్గట్టుగా, మీకు తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్, మాకు తగ్గట్టేగానే వేసుకుంటున్నాను నేను. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది, మనకు పులుపు కూడా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మాకైతే సరిపోనంత. వేటి చేపలు కాబట్టి తొందర కుక్ అవుతాయి ఫ్రెండ్స్, అందుకని మీరు చూసుకొని పద్దాకులు కదిలించకండి. టమాటాలు వేసుకున్న మిస్ అయింది ఫ్రెండ్స్, మీరు టమాటాలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. మనకి సరిపోనంత పులుసు పెట్టుకోండి, మీ ఫ్యామిలీని బట్టి, మీరు తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి పులుసు అనేది మీరు చూసుకొని పోసుకోండి. అట్లా కదిలించుకోండి ఫ్రెండ్స్, సాలీగా మంట పెట్టేసుకోండి, హైలో పెట్టుకోండి. ఇక మనకి స్లో, హైలో అంటే మరీ హైలో కాదు, మీడియంగా పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోండి. ఎంతసేపు పడుతుంది, మనం ఇక మసాలా పొడి వేసేసుకుందాం. ఇందాక మిగిలిపోయిన అల్లం వెల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా పులుసుతో పాటే కలిపి వేసేసాను. ఇక మసాలా పొడి మనం అన్నీ పట్టుకున్నాం కదా ఇందాక చెప్పినట్టు, అందుకని ఇక అంతా వేసేసుకొని ఇంకోసేపు ఉడకనిస్తే మొత్తానికి పట్టి స్పైసీగా ఉంటుంది. ఎలా ఉందో చూడండి, ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, ఇట్లా తేలినప్పుడు అయిపోయినట్టే మనకి. దించేసుకోవడమే కొంచెం ఉడికింది, చారు కూడా పులుసు కూడా చిక్కగా అయిందన్నమాట చూడండి. ఇట్లా పులుసు అనేది, ఆయిల్ అనేది మనకి ఎంత ఇట్లా తేలినప్పుడు మనకి చాలా మొత్తం ఉడికిపోయినట్టే. మనం బంద్ చేసుకొని చల్లగా తింటే ఇంకా బాగుంటుంది, పులుపు కారం ఉప్పు అన్నీ దానికి ముక్కకు బట్టి ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు మనం వేడివేడికి తింటాం కాబట్టి. కొత్తిమీర అనేది మా వాళ్ళు తినరని మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, తేలేదు ఈరోజు కూడాను. ఎడ్జస్ట్ వాళ్ళ గురించి నేను అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సూపర్ ఫ్రెండ్స్, నిజంగా నిజం చెబుతున్నా సూపర్గా ఉంది టేస్ట్. వాటికి అసలు అన్నీ పర్ఫెక్ట్గా కలిసినాయి, నాకైతే ఫుల్ నచ్చింది. కాకపోతే చిన్నవి కదా ముక్కలు వచ్చేసి, ఇవి గొలుచుకొని తింటమే కొంచెం కష్టం, జాగ్రత్త గొలుచుకొని తినాలి. పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త గొలుచు పెట్టండి ఫ్రెండ్స్, లేకపోతే ముళ్ళు గొంతు కడ్డుపడి పాపం డేంజర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.